విజయవాడ దుర్గమ్మ వెండి రథంలో మూడు సింహాల మాయంపై సందిగ్ధత తొలగలేదు. రథానికి ఉన్న నాలుగు వెండి సింహపు బొమ్మల్లో మూడు అదృశ్యమైనట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన ఈవో సురేష్ బాబు రికార్డులు పరిశీలించి సింహాలు ఉన్నది లేనిది తేలుస్తామని అన్నారు. సింహాలను మరమ్మతులకు ఇచ్చారా లేక లాకర్లో ఉన్నాయా అనేది పరిశీలిస్తామని చెప్పారు. రథం ప్రాంతంలో సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వెండి సింహాల అదృశ్యంపై ఆలయ ఉద్యోగులు అర్చకుల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఒక్కొక్కటి 8 నుంచి 10 కేజీల బరువు ఉండే సింహం ప్రతిమల మాయంపై ఇప్పుడు తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్తూ ఉన్నారు. అంతర్వేది ఘటన నేపథ్యంలో ఆలయాల్లో రథాల పరిశీలన, భద్రతా అంశాలపై విజయవాడ వన్ టౌన్ పోలీసులు, దేవాదాయ శాఖ అధికారులు 13న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గమ్మ గుడిలో వెండి రథాన్ని దేవస్థానం అధికారులు పరిశీలించారు. అప్పుడే సింహాల ప్రతిమలు అదృశ్యం విషయం గుర్తించారని ఆలయ వర్గాల్లో చర్చ జరిగింది. గతేడాది ఉగాది రోజున స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తుల్ని ఈ రథంపై ఊరేగించారు. కోవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది ఉగాది రోజున ఊరేగింపును రద్దు చేశారు. అప్పటి నుంచి ఈ రథానికి ముసుగు వేసి ఉంచారు. ఇటీవలి కాలం వరకు ముసుగు తీయలేదు. రథం 18 నెలలుగా ఆలయంలోని మల్లికార్జున మహామండపంలో ఉంది.